हेलो एवरीवन, वेलकम टू वीकेंड कोडिंग। ना पेरु सुनील कुमार। ई वीडियो मनमु जावास्क्रिप्ट लो उन्नटुवंटि स्ट्रिंग मेथड्स गुरिंची मनमु चाला डीटेल गा नेर्चुकुंदामु। सो जावास्क्रिप्ट लो स्ट्रिंग मेथड्स अनेवि मोर दन 20 कंटे चाला एक्कुवे उन्नायि, इंका चाला उन्नायि, बट मनं मात्रमु मोस्ट इंपार्टेंट थिंग्स अनेवि ई रोजु ई वीडियोलो मनमु नेर्चुकुंदामु। इंका लेट चेयकुंडा वीडियोनि स्टार्ट चेसेद्दाम्। ఎగ్జాంపుల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కోసము లెఫ్ట్ సైడ్ నేను ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ అని ఒక హెచ్టిఎంఎల్ ఫైల్ని నేను క్రియేట్ చేసి బాడీ ఎండ్ ట్యాగ్ దగ్గర నేను ఇండెక్స్ డాట్ జేఎస్ అనే ఒక ఎక్స్టర్నల్ ఫైల్ని, జావాస్క్రిప్ట్ ఎక్స్టర్నల్ ఫైల్ని నేను కనెక్ట్ చేశాను. సో ఇప్పుడు ఇండెక్స్ డాట్ జేఎస్ ఫైల్ని నేను ఇలాగో ఓపెన్ చేసి ఉంచాను. రైట్ సైడ్ నేను బ్రౌజర్లో ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ అనే హెచ్టిఎంఎల్ ఫైల్ని నేను ఓపెన్ చేసి ఉంచాను. ఆ తర్వాత బ్రౌజర్లో రైట్ క్లిక్ క్లిక్ చేసి తర్వాత ఇన్స్పెక్ట్ అనేది ఇలా నేను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి జావాస్క్రిప్ట్ కన్సోల్ అనే దాన్ని నేను ఓపెన్ చేశాను. సో జావాస్క్రిప్ట్లో ఉన్నటువంటి స్ట్రింగ్ మెథడ్స్ని బేస్డ్ ఆన్ దేర్ నేచర్ని బేస్ చేసుకొని మనం ఏం చేసామంటే జావాస్క్రిప్ట్ స్ట్రింగ్స్ అన్నింటినీ కొన్ని కేటగరీకల్గా చేంజ్ చేశాను. సో అంటే ఒక వీటిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, వీటిని కొన్ని కేటగరీస్గా డివైడ్ చేశాను. అవి ఏంటంటే వాటిని కేసెస్ చేంజ్ చేయడం అంటే స్మాల్ లెటర్స్ని బిగ్ లెటర్స్ స్మాల్ లెటర్స్గా అలాగా చేంజ్ చేసే మెథడ్స్ని, అండ్ రీప్లేసింగ్ అంటే స్ట్రింగ్స్ని రీప్లేస్ చేసే అంటే ఒక స్ట్రింగ్ని బదులుగా ఇంకొక స్ట్రింగ్ని పెట్టడం కోసము స్ట్రింగ్స్లోనే ఈ కొన్ని మెథడ్స్ ఉన్నవి. సో అవి అన్నీ ఒక కేటగిరీగా, అండ్ కాన్కాటినేషన్ అండ్ ఇంటర్పోలేషన్ పోలేటింగ్ అంటే ఏంటంటే సో ఒక స్ట్రింగ్ని ఇంకొక స్ట్రింగ్ని జాయిన్ చేయడం కోసము స్ట్రింగ్స్ని జాయిన్ చేసేవి, ఇలా కొన్ని మెథడ్స్ ఉన్నవి వాటన్నింటికి ఒక కేటగిరీగా ఎక్స్ట్రాక్టింగ్ అంటే ఒక స్ట్రింగ్లో ఉండి ఇంకొక ఇన్ఫర్మేషన్ని మనకు కావాల్సిన స్ట్రింగ్ని మాత్రమే ఎలా తీసుకోవాలి అనేదాన్ని ఈ ఎక్స్ట్రాక్టింగ్ అనే గ్రూప్లో యాడ్ చేసాము. సో ఇంకా ప్యాడింగ్, సో ప్యాడింగ్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ స్ట్రింగ్స్ని బేస్ చేసుకొని మీకు కావాల్సిన స్ట్రింగ్ లెంత్ ఇచ్చుకొని సో ఆ స్ట్రింగ్ లెంత్లో మీకు కావాల్సిన ఒక లెటర్ని యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు అర్థం కాకపోయినా మీకు ఎగ్జాంపుల్లో ఈజీగా అర్థమవుతుంది. సో ట్రిమ్మింగ్, స్ట్రిమ్మింగ్ అంటే కట్ చేయడం, అంటే స్ట్రింగ్లు ఏమైనా స్పేసెస్ ఉన్నా సరే వాటిని ఎలా కట్ చేయాలి ఏంటి అనేది ఈ ట్రిమ్మింగ్ మెథడ్స్లో ఉన్నవి. అండ్ స్వెచింగ్ అంటే ఒక స్ట్రింగ్లో మీకు కావాల్సిన లెటర్స్ని ఎలా సెర్చ్ చేయాలి, వీటి కోసం ఉన్న మెథడ్స్ అన్నింటినీ ఇలాగ సెర్చింగ్ అనే గ్రూప్లో యాడ్ చేసాము. సో ముందుగా మనం ఏం చేద్దాము అంటే ఇలాగ నేనేం చేశానంటే ఆల్రెడీ కోడ్ మొత్తము రాసేసి ఉంచాను, ఎందుకంటే ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసము, త్వరగా మీరు చూడడం కోసము. సో నేను సింటాక్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో ముందుగా ఏం చేసామంటే మనం ఇక్కడ చేంజింగ్ కేసెస్ అనేదాన్ని మనము చూద్దాము. సో ఈ చేంజింగ్ కేసెస్లో ఒక మెథడ్ ఏంటి అంటే టూ అప్పర్ కేస్ అనేది ఒక మెథడ్. సో అంటే ఏంటంటే మీరు ఏదైనా ఒక స్ట్రింగ్ని తీసుకొని ఆ స్ట్రింగ్లో ఏదో అన్ని లెటర్స్ని మీరు అప్పర్ కేస్ కంటే బిగ్ లెటర్స్గా చేంజ్ చేసు. సపోజ్ ఇక్కడ మీరు నేను హలో అన్న ఒక స్ట్రింగ్ని మెసేజ్ అనే ఒక వేరియబుల్లో స్టోర్ చేశాను, అండ్ ఇంకొక వేరియబుల్ తీసుకుని నేను ఈ మెసేజ్ అనే వేరియబుల్ డాట్ టూ అప్పర్ కేస్ అనే మెథడ్ని నేను యూజ్ చేస్తున్నాను. సో యూజ్ చేసి నేను దాన్ని కన్సోల్లో ఇలాగా న్యూ మెసేజ్ అనే వేరియబుల్ని నేను ప్రింట్ చేస్తున్నాను. చేంజెస్ సేవ్ చేసి రిఫ్రెష్ చేశాను. సో మీరు కావాలంటే చూడండి, టూ అప్పర్ కేస్ అనే మెథడ్ యూస్ చేయడం వల్ల ఇదేమైంది అంటే ఈ హలో అనే వర్డ్లో ఉన్న లెటర్స్ అన్నీ కూడా హలో అంటే బిగ్ లెటర్స్గా చేంజ్ అయిపోయాయి. ఆ తర్వాత ఇంకొక మెథడ్ ఏంటంటే, సో నేను దీన్ని మరలా కామెంట్ చేస్తున్నాను. ఆ తర్వాత ఉన్న మెథడ్ ఏంటంటే లోవర్ కేస్, టూ లోవర్ కేస్ అనే మెథడ్ ఉంది. సో మీరు కనుక దీన్ని ఈ కోడ్ అనేది నేను అన్కామెంట్ చేస్తున్నాను. సో ఇక్కడ కూడా అంతే, వేరియబుల్ హలో అనే ఒక వర్డ్ని యూస్ చేసి ఆ మెసేజ్కి వేరియబుల్ అనే మెసేజ్ అనే వేరియబుల్లో నేను టూ అప్పర్ కేస్ అనే దాన్ని యూస్ చేసి వచ్చిన వాల్యూని న్యూ మెసేజ్ అనే దానిలో స్టోర్ చేస్తున్నాను. తర్వాత న్యూ మెసేజ్ అనే దాన్ని నేను ఇలాగ ప్రింట్ చేస్తున్నాను. చేంజెస్ సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తున్నాను. చూడండి ఇదేం చేస్తుంది అంటే ఈ హలో అనే అంటే ఉన్న లెటర్స్ అన్నింటినీ లోవర్ కేస్ అంటే స్మాల్ లెటర్స్గా కన్వర్ట్ చేసి మనకి ఇక్కడ కన్సోల్లో రిజల్ట్ అనేది మనకి చూపిస్తూ ఉంటుంది. సో ఒకవేళ మీకు కోడ్ అనేది స్పీడ్గా అనిపిస్తే పాస్ చేసి ఒకసారి కోడ్ అబ్జర్వ్ చేయండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఆ తర్వాత స్ట్రింగ్ రీప్లేసింగ్ గ్రూప్కి వచ్చిన తర్వాత ఇదేంటి అంటే మీకు ఏదైనా ఒక వర్డ్స్ని కానీ సెంటెన్స్ని కానీ తీసుకున్నారు అనుకుందాం. సో మీ ఆ సెంటెన్సెస్లో మీకు కావాల్సిన వర్డ్ని తీసేసి ఇంకొక వర్డ్ని రీప్లేస్ చేయాలి అనుకున్నప్పుడు ఇలాగా ఈ రీప్లేస్ అనే ఒక మెథడ్ని వాడుతూ ఉంటారు. సో ఈ రీప్లేసింగ్ గ్రూప్లో ఉన్న మెథడ్ ఏంటంటే వన్ ఆఫ్ ద మెథడ్ రీప్లేస్ అనే మెథడ్. ఈ రీప్లేస్ అనే మెథడ్ ఎలా యూస్ చేస్తారంటే సింపుల్గా
ఇక్కడ నేను ఒక స్ట్రింగ్ తీసుకున్నాను, ఆ స్ట్రింగ్లో ఒక ఇలాగ ఒక సెంటెన్స్ అనేది తీసుకున్నాను, జేఎస్ విల్ రాక్ యూ అనే ఇలాగ ఒక సెంటెన్స్ని నేను తీసుకున్నాను. ఆ సెంటెన్స్లో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ స్ట్రింగ్ని నేను తీసుకొని ఈ స్ట్రింగ్కి రీప్లేస్ అనే మెథడ్ అప్లై చేశాను. సో మీరు ఈ రీప్లేస్ అనే మెథడ్ని మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారంటే ఫస్ట్ దీనిలో రెండు పారామీటర్స్ అనేది ఇవ్వాలి. ఫస్ట్ ఏం చేయాలి అంటే మీరు ఏ వర్డ్ని అయితే రీప్లేస్ చేయాలి అనుకుంటున్నారో ఆ వర్డ్ ఇవ్వాలి. సో అంటే ఈ స్ట్రింగ్లో నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే జేఎస్ ఎక్కడైతే ఈ స్ట్రింగ్ మొత్తంలో జేఎస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆ జేఎస్కి బదులుగా నేను జావా స్క్రిప్ట్ అనేది నేను ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. సో దానికి ఏం జరుగుతుందో చూడండి, నేను చేంజెస్ సేవ్ చేసి వచ్చిన రిజల్ట్ని ఇలాగ న్యూ స్ట్రింగ్ అనే దానిలో ఇస్తూ ఉన్నాను. సో ఇక్కడ ఏం జరిగింది చూడండి, ఓన్లీ ఫస్ట్ ఇన్స్టెన్స్ జేఎస్ అనేది ఈ స్ట్రింగ్లో మల్టిపుల్ ప్లేసెస్లో ఉంది, బట్ ఇక్కడ ఏం జరిగింది ఓన్లీ ఫస్ట్ జేఎస్ అనే దగ్గర మాత్రమే జేఎస్ అనేది జేఎస్ అనే దానికి బదులుగా జావా స్క్రిప్ట్ అనేది ప్రింట్ అయింది, బట్ మిగతా అన్ని ప్లేసెస్లో జేఎస్ అనేది ఇంకొక ప్లేస్లో జేఎస్ అనేది అలాగే ఉండిపోయింది. సో అలాంటి సిచ్యువేషన్స్లో మీరు కావాలంటే ఏం చేయొచ్చు అంటే జావా స్క్రిప్ట్లో ఒకటి ఏంటంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. సో ఆ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అనేది కొంచెం చెప్పడం కొంచెం చాలా టఫ్గా ఉంటుంది. ఇప్పుడు కాదు, ఆ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అనేది సపరేట్ సెక్షన్ తీసుకుంటాను. ప్రజెంట్ మాత్రం అవి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అనేవి ఎలా వర్కౌట్ అవుతాయి అనేది కొంచెం జస్ట్ చూడండి. సో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అనేవి ఏం చేస్తుందంటే ఈ రీప్లేస్ అనే మెథడ్లో మీరు ఏం చెప్పాలి అంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారంటే ఫస్ట్ ఇన్స్టెన్స్ అంటే జేఎస్ అనే వర్డ్ ఫస్ట్ ఉన్నది మాత్రమే కాకుండా ఎక్కడైతే జేఎస్ ఉంటుందో అన్ని చోట్ల కూడా మీరు జావా స్క్రిప్ట్ అనే దాన్ని రీప్లేస్ చేయాలనుకుంటున్నారు అనేది ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అనే దానిలో ఇవ్వాలి. సో అంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అంటే సింపుల్గా ఒక షార్ట్ కట్ అన్నమాట. అప్పుడు మీరు ఏదైనా విషయాన్ని జావా స్క్రిప్ట్కి ప్రోగ్రామ్ రాసి చెప్పడానికి బదులుగా మీరు కావాలనుకుంటే దాన్ని సింపుల్గా ఒక షార్ట్ కట్ వేలో చెప్పొచ్చు. ఆ షార్ట్ కట్ వేస్ అనేవి డిఫరెంట్గా ఉంటూ ఉంటాయి. బట్ ఇప్పుడు మన టాపిక్లోకి వచ్చేస్తే ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఫస్ట్ ఏం చేసామంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అనేది ఇచ్చేసాము. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఎలా స్టార్ట్ అవుతుందంటే మీకు కావాల్సిన వర్డ్ అనే దానికి ముందు ఇరగ ఫార్వర్డ్ స్లాష్ ఇవ్వాలి, ఆ తర్వాత మీరు ఏ వర్డ్ని అయితే రీప్లేస్ చేయాలనుకున్నారో ఆ వర్డ్ ఇవ్వాలి, మరలా ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చిన తర్వాత ఇలాగ జి అనేది ఇవ్వాలి. సో దీని మీనింగ్ ఏంటంటే ఈ స్ట్రింగ్ మొత్తంలో జేఎస్ ఎక్కడైతే ఉంటుందో దాన్ని ఫైండ్ అవుట్ చేస్తుంది. సో ఆ తర్వాత దాన్ని ఫైండ్ అవుట్ చేసి ఇలాగ జావా స్క్రిప్ట్ అనే వర్డ్తో రీప్లేస్ చేస్తుంది. సో చేంజెస్ సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, జావా స్క్రిప్ట్ విల్ రాక్ యూ అని చెప్పేసి ఇలాగ ప్రింట్ అవుతూ ఉంది. సో ఎప్పుడేం జరిగింది, అంతకుముందు ఓన్లీ జేఎస్ అనే ఈ వర్డ్ దగ్గర మాత్రమే జావా స్క్రిప్ట్ అనేది రీప్లేస్ అయ్యింది, బట్ ఇప్పుడేం జరిగింది అన్ని చోట్ల కూడా ఈ వర్డ్ అనేది రీప్లేస్ అయ్యింది. సో దీనిలో ఇంకొక మెథడ్ అంటే మీరు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అనేవి కొంచెం టఫ్గా ఉంటే దానికి బదులుగా మీరు ఇలాగ రీప్లేస్ ఆల్ అనే మెథడ్ని కూడా యూస్ చేయొచ్చు. సో ఈ రీప్లేస్ ఆల్ అంటే ఏంటంటే సో సేమ్ స్ట్రింగ్ని మనం తీసుకున్నాము, ఆ స్ట్రింగ్కి బదులుగా రీప్లేస్కి బదులుగా మీరు రీప్లేస్ ఆల్ అనే ఇలాగ ఈ సింటాక్స్ని తీసుకోవాలి. అప్పుడు ఆ తర్వాత మీరు ఏ వర్డ్ని అయితే రీప్లేస్ చేయాలనుకుంటున్నారో ఆ వర్డ్ ఇచ్చిన తర్వాత ఆ వర్డ్ని దేంతో రీప్లేస్ చేయాలనుకుంటున్నారో ఆ వర్డ్ ఇవ్వాలి ఇక్కడ. సో ఇచ్చేసిన తర్వాత చేంజెస్ సేవ్ చేసి నేను ఈ న్యూ స్ట్రింగ్ అనే దాన్ని కన్సోల్లో ప్రింట్ చేస్తున్నాను, చేంజెస్ సేవ్ చేశాను. చూడండి ఇప్పుడు ఏం జరిగింది, మీరు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అనే దాన్ని యూజ్ చేయకోకుండానే జావా స్క్రిప్ట్ అంటే ఐ మీన్ జేఎస్ అనేది ఎక్కడైతే ఉందో అక్కడ జావా స్క్రిప్ట్ అనే వర్డ్తో రీప్లేస్ అయిపోయింది. సో ఇలాగా రీప్లేస్ ఆల్ అనేది ఇలా వర్కౌట్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు కన్కాటినేటింగ్ గురించి మనం తెలుసుకుందాం. సో ఈ కన్కాటినేషన్ అనే గ్రూప్లో ఏమేమి ఉన్నాయంటే కొన్ని మెథడ్స్ ఉన్నాయి. సో దాంట్లో ఫస్ట్ది ఏంటి అంటే రెండు స్ట్రింగ్స్ని మనము ఎలా కన్కాటినేట్ చేయొచ్చు అనేది ఇలాగా చూద్దాము. సో ఇక్కడ ఏంటి అంటే నేనేం చేశానంటే హాయ్ అనే వర్డ్ని నేను ఇలాగా ఒక గ్రీటింగ్ అనే వేరియబుల్లో స్టోర్ చేశాను, అంటే హాయ్ అనే స్ట్రింగ్ని గ్రీటింగ్లో స్టోర్ చేశాను. ఇప్పుడు గ్రీటింగ్ డాట్ కన్కాట్ అనే మెథడ్ యూజ్ చేసి మీరు ఈ హాయ్ అనే వర్డ్కి ఏవేవి అక్షరాలు జోడించాలి అనుకుంటున్నారో చూద్దాము. సో
నేను హాయ్ అనే వర్డ్ తర్వాత హాయ్ జాన్ అనే దాన్ని మొత్తము నేను ప్రింట్ చేయాలనుకున్నాను. హాయ్ తర్వాత నాకు ఒక స్పేస్ కావాలి. ఆ స్పేస్ వచ్చిన తర్వాత ఈ జాన్ అనే లెటర్ కూడా ప్రింట్ అవ్వాలి అని చెప్పేసి ఇక్కడ మనం చూపిస్తున్నాం. సో ఫైనల్గా వచ్చిన రిజల్ట్ ఈ మెసేజ్ అనే వేరియబుల్లో మనం ప్రింట్ చేస్తూ ఉన్నాం. సో చేంజెస్ నేను రిఫ్రెష్ చేస్తే ఇదిగోండి చూడండి, ఇక్కడ మనము ఈ హాయ్ అనే స్ట్రింగ్కి మనము ఇలాగ స్పేస్ ఆ తర్వాత జాన్ అనే దాన్ని రెండింటినీ మనము ఇలాగ కాన్కాటినేట్ చేసాము. సో మీరు కావాలనుకుంటే మళ్ళీ కామా ఇచ్చుకొని ఇలాగ వెల్కమ్ అని కూడా ఇచ్చుకోవచ్చు. సో నేను ఇక్కడ చూడండి చేంజెస్ సేవ్ చేసి రిఫ్రెష్ చేశాను. సో చూడండి ఇక్కడ జాన్ వెల్కమ్ అని చెప్పేసి ఇలా వచ్చేసింది. మీరు ఈ వెల్కమ్ ముందు నేను కొంచెం స్పేస్ ఇస్తున్నాను. సో ఇలా వర్డ్స్ అనేది ఇలాగ ప్రింట్ అవుతూ ఉంది. ఇలాగ కన్కాటినేషన్ అంటే ఏంటంటే ఒక వర్డ్ని మల్టిపుల్ వర్డ్స్తో జాయిన్ చేయడము. సో ఇప్పుడు ఏంటంటే ఈ కన్కాటినేషన్ అనేది స్ట్రింగ్స్ కాకపోతే ఏంటి, స్ట్రింగ్స్ లేనప్పుడు ఎలాగ ఈ వర్డ్స్ని మనం జాయిన్ చేయొచ్చు అనేది చూద్దాము. సో స్ట్రింగ్స్ లేనప్పుడు ఏం చేద్దామంటే, సపోజ్ ఇక్కడ నేను ఏం చేశాను, డైరెక్ట్గా ఒక స్ట్రింగ్ అని ఎస్టీఆర్ అని ఒక వేరియబుల్ తీసుకొని దానిలో డైరెక్ట్గా అసలు ఎటువంటి స్ట్రింగ్ ఇవ్వకుండా జస్ట్ రెండు కోడ్స్ ఇచ్చాను, అంటే ఎంప్టీ స్ట్రింగ్ ఇచ్చేసిన తర్వాత ఆ ఎంప్టీ స్ట్రింగ్కి నేను ఈ కన్కాట్ అంటే 1, 2, 3 అని చెప్పేసి ఇలా ఇచ్చేసారు. అంటే ఇలాగా ఈ మూడు కూడా ఈ కామా బేస్లో ఉన్నాయి కూడా ఒకే స్ట్రింగ్ లాగా ప్రింట్ అవుతాయి. సో కావాలని చూడండి 1, 2, 3 ఏమయ్యాయి అంటే జస్ట్ డైరెక్ట్గా ఇలాగ 1, 2, 3 అన్నట్లుగా ప్రింట్ అయిపోయాయి. సో ఇలాగ స్ట్రింగ్స్ కానీ వాటిని కూడా మీరు ఇలాగ ఎంప్టీ స్ట్రింగ్ ఉన్నప్పుడు కూడా మీరు ఇలాగ వర్డ్స్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇన్ఫర్మేషన్ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే ఒక స్ట్రింగ్లో పర్టికులర్గా మీకు కావాల్సిన లెటర్స్ని లేదా ఎక్కడి నుంచి అయితే ఎక్కడ వరకు మీకు వర్డ్స్ కావాలో అక్కడ వరకు మీరు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవచ్చు. సో దానికి నేను ఏం చేస్తున్నానంటే, సో సపోజ్ ఇక్కడ ముందు నేను ఏం చేస్తున్నానంటే చూడండి, నేను ఇక్కడ ఎస్టీఆర్ అనే దానిలో ఒక స్ట్రింగ్ అనే దాన్ని తీసుకున్నాను. సో ఈ స్ట్రింగ్ అనే దానిలో నేను ఏం చేస్తున్నానంటే, సో ఇక్కడ ఈ ఎక్స్ట్రాక్టింగ్ అనే దానిలో స్పిల్ట్ అనే మెథడ్ ఒకటి ఉంది. స్పిల్ట్ అనే మెథడ్ ఏంటి అంటే మీరు ఏదైనా కండిషన్ ఇస్తే, సపోజ్ ఈ స్ట్రింగ్ని అబ్జర్వ్ చేయండి, అబ్జర్వ్ చేసిన తర్వాత నేనేమనుకుంటున్నానని ఎక్కడెక్కడైతే స్పేస్ ఉందో చూసారు కదా, ఈ ఆ స్పేస్ ఉన్న దగ్గర ఈ వర్డ్ అయితే నేను సపరేట్ చేయాలి అనుకుంటున్నాను. ఎక్కడెక్కడైతే స్పేస్ ఉందో అక్కడ ఈ వర్డ్స్ అన్నింటినీ కట్ చేసి ఒక ఏరియాలో ఇవ్వాలి అన్నట్లుగా నేను చెప్తున్నాను. అంటే ఏంటంటే సపోజ్ ఇక్కడ నేను ఎస్టీఆర్ అనేదాన్ని తీసుకున్నాను, ఈ స్పిల్ట్ అనే దానికి ఏమి ఇవ్వాలంటే మీరు కండిషన్ ఇవ్వాలి. సో ఎక్కడైతే స్పేస్ ఉందో, సో స్పేస్కి మనం ఏం చేస్తామో ఇలాగా సింగిల్ క్రోడ్స్ ఇచ్చి జస్ట్ ఒక స్పేస్ మార్క్ని యాడ్ చేసాం, ఒక స్పేస్ అనే దాన్ని యాడ్ చేసాం. అంటే మీనింగ్ ఏంటి, ఎక్కడెక్కడైతే ఈ వర్డ్లు మనం ఇచ్చిన స్ట్రింగ్లో స్పేసెస్ అనేవి ఉన్నాయో అక్కడ వర్డ్ని కట్ చేయమని చెప్పేసి వస్తుంది. సో ఇప్పుడు నేను ఈ సబ్స్ట్రింగ్స్ అనేది ఆ వేరియబుల్ని నేను ప్రింట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏం జరిగిందో చూడండి, ఎక్కడెక్కడైతే ఈ స్ట్రింగ్లో స్పేసెస్ ఉన్నాయో ఆ స్పేసెస్ ఉన్న అంటే ఇక్కడ వరకు ఒక వర్డ్గా కట్ చేస్తుంది, ఇక్కడ నుంచి స్పేస్ తర్వాత ఉన్నదని ఒకలాగా కట్ చేసింది, ఇక్కడ నుండి ఒకలాగా అంటే మూడు వర్డ్స్ అనేవి మూడింటిలా కట్ చేసి వాటన్నిటిని ఒక ఎరేలో రిజల్ట్ అనేది ఇచ్చేసింది. సో సో మీరు కావాలంటే చూడండి, స్పిల్ట్ అనేది ఒక ఎరేలాగా రిజల్ట్ అనేది ఇచ్చేసింది. సో మీరు కావాలనుకుంటే దీనిలో ఈ స్పిల్ట్ అనే దానిలో జస్ట్ ఒకటి మాత్రమే కాకోకుండా ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎన్ని రిజల్ట్ అనేది లిమిట్లోకి రావాలో మీరు చూడవచ్చు. సపోజ్ లిమిటింగ్ ఏంటంటే మీరు ఒకవేళ ఈ స్పిల్ట్ అనే దాని యొక్క సింటాక్స్ అనేది అబ్జర్వ్ చేశారు అంటే ఫస్ట్ ఏమి ఇవ్వాలంటే మీరు సపరేటర్, అంటే ఏ కండిషన్ని బేస్ చేసుకొని వర్డ్స్ని సపరేట్ చేయాలి అనేదాన్ని ఇవ్వాలి. ఆ తర్వాత మీరు కావాలనుకుంటే వచ్చే రిజల్ట్లో మీకు ఎన్ని వాల్యూస్ మాత్రమే కావాలో మీరు ఇక్కడ లిమిట్ అనేది పెట్టుకోవచ్చు. సపోజ్ ఇక్కడ ఏం చేశానంటే మీకు ఇక్కడ ప్రింట్ చేసినప్పుడు మీకు ఏమొస్తుంది, స్పేస్ మీద సపరేట్ చేసినప్పుడు మీకు మూడు వర్డ్స్ అనేవి వచ్చేసాయి ఇక్కడ. సో బట్ మీరు ఎప్పుడైతే ఆ ఈ మూడు వర్డ్స్ వద్ద మీకు ఓన్లీ 2 వర్డ్స్ మాత్రమే కావాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే సింపుల్గా ఇలాగా స్పిల్ట్ని కట్ చేసి ఇదిగోండి చూడండి, 2 వర్డ్స్ మాత్రమే నాకు కావాలి అనుకున్నప్పుడు మీరు ఇలాగ స్పేస్ ఇచ్చిన తర్వాత కామా ఇచ్చి ఇలాగ 2 అనే వాల్యూ ఇచ్చారనుకోండి. సో ఏం జరుగుతుందో చూడండి, ఇక్కడ మీకు పైన ఏమొచ్చింది 3 ప్రింట్ అవుతుంది, బట్ ఇప్పుడు ఏం జరుగుతుంది ఓన్లీ 2
రిజల్ట్ సెట్స్ మాత్రమే మీకు ఎరేలో చూపిస్తుంది. సో ఏంటంటే దానివల్ల మీకు వచ్చే రిజల్ట్ అనేది లిమిట్ చేస్తున్నా. సో టూ కాకుండా వన్ ఇచ్చారనుకోండి, ఎరేలో ఇప్పుడు మీకు ఓన్లీ వన్ అని మాత్రమే ప్రింట్ అవుతూ ఉంది. సో ఇలాగ మీరు కావాలనుకుంటే స్పిల్ట్ మెథడ్ యూజ్ చేసుకుని ఇలా చేయొచ్చు. ఆ తర్వాత మీకు ఇంకొక మెథడ్ ఏంటి అంటే, ఈ స్పిల్ట్ మెథడ్లో మీరు కావాలనుకుంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ కూడా యూజ్ చేయొచ్చు. సో సపోజ్ దాన్ని నేను ఎగ్జాంపుల్ చూపించడం కోసము రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అనేవి ఎలా ఇస్తారంటే, సపోజ్ ఇక్కడ నేను ఒక పారా అనే వేరియబుల్లో ఈ పారాని ఇచ్చేసాను. ఆ తర్వాత నేను ఈ పారా అనే వేరియబుల్ మీద స్పిల్ట్ మెథడ్ యూజ్ చేసి నేను ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ కూడా ఇస్తున్నాను. ఆ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్లు ఏంటంటే, నాకు ఎక్కడైతే ఎక్స్ప్లమేటరీ మార్క్, క్వశ్చన్ మార్క్ అండ్ ఇలాగా డాట్ మార్క్స్ ఉన్నాయో వాటన్నిటి దగ్గర సపరేట్ చేసి వాటన్నింటిని ఒక వేరియబుల్లో ఇవ్వాలి అన్నట్లుగా నేను ఇచ్చేసి కన్సోల్లో ఈ వాల్యూస్ అనే వాటిని నేను ప్రింట్ చేస్తున్నాను. సో కావాలంటే మీరు చూడండి ఎక్కడెక్కడైతే ఎక్స్ప్లమేటరీ మార్క్ ఉన్నాయో వాటన్నింటి దగ్గర కట్ చేసి అంటే సపరేట్ చేసి ఆ వాటన్నింటినీ ఒక వేరియబుల్ అంటే ఒక ఏరియాలో వాల్యూ అనేది ఇచ్చేసింది. సో మీరు కావాలనుకుంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ తర్వాత కామా ఇచ్చుకొని మీకు ఎంత రిజల్ట్ సెట్ ఎంత కావాలో అంత లిమిట్ ఇచ్చుకోవచ్చు. నేను జస్ట్ టూ అని ఇచ్చేసాను, టూ రిజల్ట్ సెట్స్ మాత్రమే ఇక్కడ మనకి కన్సోల్లో ప్రింట్ అయింది. సో ఇలాగ మీరు కూడా కావాలనుకుంటే స్పిల్ట్ మెథడ్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే, స్పిల్ట్ మెథడ్లో కాకుండా ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసము, ఒక స్ట్రింగ్లో ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసము మనం కావాలి అనుకుంటే సబ్ స్ట్రింగ్ అని చెప్పేసి ఒక మెథడ్ ఉంది. ఈ సబ్ స్ట్రింగ్ అనే మెథడ్ ఏం చేస్తుందో మీరు కావాలని చూడండి. సో ఇక్కడ నేను ఒక స్ట్రింగ్ని నేను తీసుకున్నాను. ఆ స్ట్రింగ్ తర్వాత నేను ఏం చేస్తున్నానంటే, సబ్ స్ట్రింగ్ అనే దాన్ని నేను తీసుకొని ఈ సబ్ స్ట్రింగ్ అనే దాని యొక్క సింటాక్స్ మీరు అబ్జర్వ్ చేశారంటే, సబ్ స్ట్రింగ్లో మీరు రెండు పారామీటర్స్ ఇవ్వాలి. సో రెండు పారామీటర్స్ ఎలా ఇవ్వాలి అంటే, ఒకటి స్టార్ట్ ఇండెక్స్ అండ్ ఎండ్ ఇండెక్స్. ఇండెక్స్ అనే దానికి మీరు అర్థం చేసుకోండి, స్టార్ట్ ఇండెక్స్ అంటే ఏంటంటే ఒక ఈ సబ్ స్ట్రింగ్ ఏం చేస్తుంది అంటే, మీరు ఈ స్ట్రింగ్ని తీసుకున్నారు కదా, ఈ స్ట్రింగ్లో మీకు సపోజు ఇక్కడ జావా అనే ఒక వర్డ్ని మాత్రమే తీసుకోవాలి అనుకుంటున్నారు అనుకుందాం. సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే, ఈ స్ట్రింగ్లో జే అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది, జీరో ఇండెక్స్ దగ్గర. సో ఇండెక్స్ అనేది జీరో దగ్గర ఉంది కాబట్టి జీరో అనే నెంబర్ ఇవ్వాలి ఇక్కడ. తర్వాత కామా, ఎక్కడ వరకు దాన్ని కట్ చేయాలనుకుంటున్నారు, జీరో వన్ టూ త్రీ అంటే ఈ త్రీ అనే ఇండెక్స్ దగ్గర కట్ చేయాలనుకుంటున్నారు. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, త్రీ అని పెట్టేసి ఆ వేరియబుల్ని నేను ప్రింట్ చేశాను. ప్రింట్ చేస్తే ఏమైంది, జేఏవి అంటే జీరో వన్ టూ త్రీ, త్రీ అనే ఇండెక్స్ వరకు ఒక సబ్ స్ట్రింగ్ని క్యాలిక్యులేట్ చేస్తుంది. బట్ త్రీతో ఉన్న సబ్ స్ట్రింగ్ని అది మనకి ఇవ్వడం లేదు. సో అందుకని చెప్పేసి మీరు ఫోర్ అనేది ఇచ్చేసారు అనుకోండి, ఫోర్ ఇండెక్స్ దగ్గర అనే ఫోర్ ఇండెక్స్ వరకు అన్నట్లుగా అవుతుంది. సో అప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ జావా అనేది పూర్తిగా మనకు కావాల్సిన వర్డ్ అనేది ఇలాగా ఇండెక్స్ నెంబర్స్ ఇచ్చి మనకు కావాల్సిన స్ట్రింగ్స్ అనేదాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. సో మీరు డైరెక్ట్గా ఇండెక్స్ నెంబర్స్ ఇవ్వకోకుండా, అంటే రెండు నెంబర్స్ ఇవ్వకోకుండా జస్ట్ 11 లేదా ఇలాగ వర్డ్ అనేది ఇచ్చేసారు అనుకుందాం. సో ఇచ్చేస్తే ఏమవుతుంది, ఓన్లీ ఒక్క స్ట్రింగ్ మాత్రమే ఇచ్చారు. సో అంటే ఏం జరుగుతుంది, ఇది 11 అనే నెంబర్ ఇస్తే ఇది 0 నుండి 11 ఇండెక్స్ వరకు ఏదైతే ఉందో దాన్ని కౌంట్ చేసుకుంటుంది. 11 ఇండెక్స్ దగ్గర నుంచి ఆ స్ట్రింగ్ ఎండ్ వరకు ఏ లెటర్స్ ఉన్నాయో వాటన్నింటినీ ప్రింట్ చేస్తుంది. 11 ఇండెక్స్ దగ్గర ఈ ఎస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ఎస్ అనే దగ్గర స్టార్ట్ అయిపోయి మొత్తం ఎండ్ వరకు ఏదైతే ఉందో ఆ స్ట్రింగ్ని మీకు కన్సోల్లో ప్రింట్ చేస్తుంది. సో ఇలాగ మీరు సబ్ స్ట్రింగ్ అనేదాన్ని ఇలాగ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మెథడ్ ఏంటంటే స్లైస్ అనే మెథడ్. సో ఈ స్లైస్ అనే మెథడ్లో మీరు ఏం చేయొచ్చు అంటే, సింపుల్గా ఈ స్లైస్ అనే మెథడ్ని మీరు అబ్జర్వ్ చేశారంటే, దానిలో దాని సింటాక్స్ని అబ్జర్వ్ చేశారంటే, మీరు స్టార్ట్ వాల్యూ ఎండ్ వాల్యూ రెండు ఇవ్వాలి. అంటే ఏంటంటే దీనికి కూడా ఇండెక్స్ నెంబర్స్ ఇవ్వాలి. సో మీరు ఏదైనా పార్ట్ని కట్ చేయాలనుకున్నారనుకోండి, ఎంతవరకు కట్ చేయాలనుకుంటున్నారో అక్కడ నుంచి మీకు కావాల్సిన స్ట్రింగ్ని మీరు ఇవ్వచ్చు. సపోజ్ మీరు హలో అనే వర్డ్ని తీసుకోండి, స్లైస్ త్రీ అని ఇచ్చానంటే ఏమి జరుగుతుందంటే, ఇండెక్స్ త్రీ దగ్గర జీరో వన్ టూ త్రీ, ఇండెక్స్ త్రీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, జీరో వన్ టూ త్రీ ఈ ఎల్ దగ్గర మాత్రమే ఇండెక్స్ త్రీ అనేది స్టార్ట్ అవుతుంది. అలాంటి సిచ్యువేషన్లో మీరు ఇప్పుడు ఈ సబ్ స్ట్రింగ్ని కనుక మీరు ప్రింట్ చేయండి, ఏం జరుగుతుందో చూడండి. ఈ సబ్స్ వచ్చిన రిజల్ట్ అనేది ఈ సబ్ ఎస్టిఆర్ అనే దగ్గర నేను ఇచ్చాను. సో ఇక్కడ ఏం జరిగింది చూడండి,
ఇండెక్స్ త్రీ దగ్గర కట్ చేసి మీకు కావాల్సిన స్ట్రింగ్ని మీకు ఇచ్చేస్తుంది. అంటే ఇండెక్స్ త్రీ దగ్గర ఆ స్ట్రింగ్ని కట్ చేస్తుంది, రిమైనింగ్ పార్ట్ని ఇండెక్స్ త్రీ దగ్గర నుంచి ఉన్న రిమైనింగ్ లెటర్స్ని మీకు ఇలాగా సబ్మిట్ చేస్తుంది ఈ స్లైస్ అనే మెథడ్. సో ఇలాగ దీన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు ఈ స్లైస్ అనే మెథడ్ని. సో మీరు కావాలనుకుంటే ఇంకొక వర్డ్ కూడా ఇచ్చుకోవచ్చు. సో 3,4 అని ఇచ్చారు అనుకోండి, సో ఇండెక్స్ త్రీ దగ్గర క్యాలిక్యులేట్ అయిపోతుంది. ఇదిగోండి చూడండి, ఇండెక్స్ త్రీ దగ్గర క్యాలిక్యులేట్ చేసి 4 దగ్గర ఎండ్ అవుతుంది. అంటే ఎండ్ నెంబర్ ఏంటి, ఓన్లీ ఇండెక్స్ త్రీ దగ్గర స్టార్ట్ అయ్యి 4th ఇండెక్స్ దగ్గర ఎండ్ అవ్వమని. అంటే 4th ఇండెక్స్ని ఇది క్యాలిక్యులేట్ చేసుకోదు రిజల్ట్. అంటే ఓన్లీ 3 అనే దాన్ని మాత్రమే, 3rd ఇండెక్స్ మాత్రమే అది ప్రింట్ చేస్తూ ఉంటుంది. అంటే ఓన్లీ ఒక లెటర్. అంటే ఇక్కడ 3 అని సింగిల్గా ఇవ్వడం వల్ల ఏం జరిగింది, ఎంటైర్ స్ట్రింగ్ అనేది వచ్చేసింది. బట్ ఎంటైర్ స్ట్రింగ్ వద్దు, నాకు 3 ఇండెక్స్ దగ్గర స్టార్ట్ అయ్యి 4th ఇండెక్స్ దగ్గర ఎండ్ అయిపోవాలని చెప్పగానే మీకు రిజల్ట్ అనేది ఓన్లీ ఎల్ మాత్రమే ప్రింట్ అయ్యింది. నెక్స్ట్ ఏంటంటే ప్యాడింగ్ దగ్గరకు వచ్చేసాము. సో ఈ ప్యాడింగ్ అనేదాన్ని మీరు అబ్జర్వ్ చేశారంటే ఈ స్ట్రింగ్ యొక్క సింటాక్స్, అంటే ఈ మెథడ్ యొక్క సింటాక్స్ని మీరు అబ్జర్వ్ చేశారు అంటే ఇక్కడ ఈ ప్యాడింగ్లో మీకు 2 రకాల మెథడ్స్ ఉంటాయి, ప్యాడ్ స్టార్ట్ ప్యాడ్ ఎండ్ అని చెప్పేసి. సో ఈ ప్యాడింగ్ అనేది ఎలా అంటే, సపోజ్ మీ ఇది చాలా బాగా అబ్జర్వ్ చేయండి, నేనేం చేశానంటే ఇక్కడ ఒక స్ట్రింగ్ని నేను తీసుకున్నాను. స్ట్రింగ్ని నేను తీసుకొని ఆ స్ట్రింగ్కి ముందు ఈ స్ట్రింగ్ ఉంది కదా, ఈ స్ట్రింగ్ స్టార్టింగ్కి ముందు జీరోస్ అనేవి నేను 4 యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. 4 యాడ్ చేయగా మొత్తము ఫైనల్ రిజల్ట్ సెట్ మొత్తము కూడా 8 రావాలి అని చెప్పేసి చూద్దాం. అంటే ఇక్కడ ఏంటంటే సపోజ్ ఈ సింటాక్స్ని అబ్జర్వ్ చేశారంటే ఈ ప్యాడ్ స్టార్ట్లో మీరు 2 వాల్యూస్ ఇవ్వాలి, ఒకటి ఏంటంటే ప్యాడ్ లెంత్ అండ్ ప్యాడ్ స్ట్రింగ్. సో ఈ ప్యాడ్ లెంత్ అంటే ఏంటంటే మీరు చేంజెస్ చేయగా ఈ స్ట్రింగ్ యొక్క ఎండ్ రిజల్ట్లో లెంత్ అనేది ఎంత ఉండాలి, 8 ఉండాలని ఇవ్వాలి. సో ఆ స్ట్రింగ్కి ఏ వర్డ్ యాడ్ చేయాలో అది ఇవ్వాలి మీరు. సో ఆ వర్డ్ యాడ్ చేసిన తర్వాత ఈ ప్యాడ్ స్టార్ట్ ఏం చేస్తుందంటే ఈ స్ట్రింగ్ స్టార్టింగ్లో మీరు ఇచ్చిన లెటర్స్ అనేది యాడ్ చేస్తుంది. సపోజ్ ఇప్పుడు నేను దీన్ని కనుక ప్రింట్ చేశానంటే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సపోజ్ మీరు ఈ వర్డ్ తీసుకో అర్థం చేసుకోండి, ఈ వర్డ్కి నేను ఇచ్చిన స్ట్రింగ్ ఏంటి, ఫస్ట్ ఇనిషియల్లో తీసుకున్న స్ట్రింగ్ 1, 2, 3, 4. సో దీని లెంత్ని మీరు అబ్జర్వ్ చేశారంటే 0, 1, 2, 3, up to 8, దీని లెంత్ ఎగ్జాక్ట్గా 8 వచ్చింది. సో ఈ లెంత్లో మీరు ఆ స్ట్రింగ్కి మీరు ముందు 4 లెటర్స్ అనేవి 0 అనేది యాడ్ అయింది. అంటే ఏంటంటే ఆ లెంత్కి ప్యాడింగ్ స్టార్ట్ దగ్గర, దీని స్ట్రింగ్ స్టార్ట్ దగ్గర మీకు ఈ 0 అనేది 4 టైమ్స్ అనేది యాడ్ అయిపోయి దాని టోటల్ లెంత్ అనేది 8 వచ్చింది. సో ఇలాగ ప్యాడ్ స్టార్ట్ అనేది ఎండ్ అయింది. సపోజ్ మీరు ప్యాడ్ స్టార్ట్ అనేది ఇక్కడ కాకుండా ప్యాడ్ ఎండ్ దగ్గర, అంటే 1, 2, 3, 4 తర్వాత జీరోస్ అనేవి రావాలి అనుకుంటే మీరు సింపుల్గా ప్యాడ్ స్టార్ట్కి బదులు ప్యాడ్ ఎండ్ అని చెప్పేసి మీరు ఇలా యూజ్ చేస్తే చాలు. ఇదేం జరుగుతుంది చూడండి, ఇప్పుడు 4 తర్వాత ఈ జీరోస్ అనేవి 8 లెంత్ వరకు యాడ్ అయ్యాయి. సపోజ్ ఇప్పుడు లెంత్ అనేది 8 కాదు 12 కావాలనుకోండి, సో జీరోస్ అనేవి అప్ టు 12 వరకు యాడ్ అవుతూ ఉంటాయి. సో ఇలాగ మీరు ప్యాడ్ స్టార్ట్ ప్యాడ్ ఎండింటిని ఈ రెండింటిని మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఆ తర్వాత మీరు ట్రిమ్మింగ్ గ్రూప్ దగ్గరికి వచ్చారనుకోండి. సో ఈ ట్రిమ్మింగ్ అంటే ఏంటంటే మీరు సపోజ్ ఏదైనా ఒక స్ట్రింగ్ని తీసుకోండి. సపోజ్ ఈ స్ట్రింగ్లో మీరు అబ్జర్వ్ చేశారంటే ఈ స్ట్రింగ్ స్టార్టింగ్లోనూ స్పేస్ ఉంది, ఎండింగ్లోనూ స్పేస్ ఉంది. సో ఇలాంటి రెండు స్పేసెస్ని, స్టార్టింగ్లో ఉన్న స్పేస్ ఎండ్లో ఉన్న స్పేస్ రెండింటిని మీరు ఎలిమినేట్ చేయాలి అనుకుంటే ఆ స్ట్రింగ్ అనేది ఒక ఈ వేరియబుల్లో స్టోర్ అయింది కాబట్టి స్ట్రింగ్ డాట్ ఈ ట్రిమ్ అని చెప్పేసి ఇలా ఇచ్చేసి పేరెంట్స్ ఇవ్వాలి. సో ఇది ఇప్పుడు ఏమవుతుందో చూడండి, మనము రిజల్ట్ అనేది కన్సోల్లో ప్రింట్ చేద్దాము. సో ఇప్పుడేమవుతుంది చూడండి, అసలు ఈ స్ట్రింగ్కి ఎటువంటి స్పేసెస్ అనేవి లేవు ట్రిమ్ అని యూజ్ చేయడం వల్ల. సో ఇలాగా ట్రిమ్ అనేది యూజ్ చేయడం వల్ల స్టార్టింగ్లో ఉన్న ఎండింగ్లో ఉన్న స్పేసెస్ని తీసేస్తుంది, మధ్యలో ఉన్న స్పేస్ని మాత్రం తీయలేదు. చూడండి, ఓన్లీ స్టార్టింగ్ అండ్ ఎండింగ్లో ఉన్న స్పేస్లు మాత్రమే తీసేసింది. సో మీకు అలా కాకుండా ఓన్లీ ట్రిమ్ స్టార్ట్ అనే ఒక మెథడ్ ఉంది. సో ఇదేం చేస్తుందంటే ఓన్లీ స్టార్టింగ్లో ఉన్న స్పేస్ని మాత్రమే ఇది తీస్తుంది. సో ఇదిగోండి చూడండి, కావాలంటే
ఈ ఎండ్ స్పే ఎండింగ్లో ఉన్న స్పేస్ని మాత్రమే తీయదు. నేను రిజల్ట్ని ప్రింట్ చేస్తే ఇదిగోండి చూడండి, స్టార్టింగ్లో ఉన్న స్పేస్ని అలాగే ఉంచింది, ఎండింగ్లో ఉన్న స్పేస్ని ఐఎమ్ సారీ. ఇది మీకు క్లియర్గా అర్థం కావాలంటే నేను ఇలాగా దీన్ని ఇలాగ కర్లీ బ్రేసెస్లో పెడితే ఏంటంటే అది ఒక ఆబ్జెక్ట్ లాగా వస్తుంది. సో మీరు కావాలంటే చూడండి ట్రిమ్ స్టార్ట్ అని చెప్పేసి నేను ఇలా ఇవ్వడం వల్ల ఇక్కడ యాక్చువల్గా ఏం జరుగుతుంది, 1, 2, 3 స్పేసెస్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇది ఏం జరుగుతుందంటే 1, 2 స్పేసెస్ని అంటే లీడింగ్ ఉన్న స్పేస్ని రిమూవ్ చేసి మనకి ఇస్తుంది, ఇవ్వాలి. యాక్చువల్గా మనం ప్రింట్ చేయాల్సింది ఎస్టీఆర్ని కాదు, రిజల్ట్ని ప్రింట్ చేయాలి, ఎందుకంటే రిజల్ట్ ఇక్కడ వస్తుంది కాబట్టి. సో అందుకనే మనకి రాంగ్ చూపిస్తుంది రిజల్ట్ అనేది. సో ఇక్కడ చూడండి, ఇదిగోండి లీడింగ్లో ఉన్న స్పేస్ని అది తీసేస్తుంది, తీసేసిన తర్వాత మీకు ఎండింగ్లో ఉన్న స్పేస్ని మాత్రమే అలాగే ఉంచేస్తుంది. సో అలా కాకుండా మీరు ఎండింగ్లో ఉన్న స్పేస్ని తీయాలి అనుకోండి, ట్రిమ్ ఎండ్ అనే మెథడ్ యూజ్ చేసుకొని ఇదిగోండి చూడండి, ఎండింగ్లో ఉన్న స్పేస్ అనేది రిమూవ్ అయిపోయింది, స్టార్టింగ్లో స్పేస్ అనేది అలాగే ఉండిపోయింది. సో అలా కాకుండా మీరు రెండు వైపుల స్పేస్ని తీసేయాలంటే ట్రిమ్ అనే మెథడ్ యూజ్ చేయడం వల్ల రెండు వైపుల ఉన్న స్పేస్ అనేది తీసేస్తూ ఉంటుంది. సో ఇలాగా ట్రిమ్ అనేది వర్కౌట్, ట్రిమ్ స్టార్ట్ అనేవి ఇలాగ వర్కౌట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఒక స్ట్రింగ్లో మీకు కావాల్సిన స్ట్రింగ్ని సెర్చింగ్ సెర్చ్ చేయడం ఎలాగనేది ఇప్పుడు చూద్దాము. సో ఈ దీనిలో ఎండ్స్ విత్ అనే ఒక మెథడ్ ఉంది. సో ఈ మెథడ్ ఎలా వర్కౌట్ అవుతుందో చూద్దాము. సో సపోజ్ ఇప్పుడు నేను ఈ స్ట్రింగ్ని నేను తీసుకున్నాను, ఈ స్ట్రింగ్ అనేది ఈ ఎండ్స్ విత్లో ఒక పారామీటర్ ఇవ్వాలి. మీరు ఏ పారామీటర్ ఇవ్వాలి అంటే ఈ స్ట్రింగ్ అనేది మీకు కావాల్సిన వర్డ్ దేనితో అయినా ఎండ్ అవుతుందా అనేది చూడాలనుకున్నాను. అంటే మీరు ఈ స్ట్రింగ్లో హిల్ అనే వర్డ్తోనే ఈ స్ట్రింగ్ ఎండ్ అవుతుందా లేదా అనేది చెక్ చేయాలనుకుంటున్నారు. అలా అనుకున్నప్పుడు ఈ స్ట్రింగ్ డాట్ ఎండ్స్ విత్ అని చెప్పేసి హిల్ అని చెప్పేసి ఇవ్వాలి. సో అంటే ఇది ఏం చేస్తుందంటే ఈ స్ట్రింగ్ మొత్తము కూడా హిల్ అనే వర్డ్తో ఎండ్ అవుతుందా లేదా అనేది రిజల్ట్ మనకి ప్రింట్ అయ్యేలా చేస్తుంది. సో ఇక్కడ నేను చేంజెస్ చేసి రిఫ్రెష్ చేస్తున్నాను అంటే మనకి రిజల్ట్ ఏమని వచ్చింది, ట్రూ అని వచ్చింది. అంటే ట్రూ అంటే ఏంటి, ఎస్ యాక్చువల్గా ఇది హిల్ అనే వర్డ్తోనే ఎండ్ అవుతుంది అన్నట్లుగా ఇచ్చింది. సపోజ్ ఇప్పుడు మీరు నేను హిల్ని క్యాపిటల్ హెచ్ బదులు జస్ట్ స్మాల్ హెచ్ ఇచ్చేసాను, బట్ ఇప్పుడు ఏం జరిగింది, ఇది ఫాల్స్ అనేది అయింది. అంటే ఏంటంటే దీనివల్ల ఏమర్థం అవుతుందంటే మీకు ఇది కే సెన్సిటివ్ వర్డ్స్ని కూడా మీరు అది చెక్ చేస్తుంది. అంటే ఏంటంటే ఎగ్జాక్ట్గా మీరు ఇచ్చిన ఈ హిల్ అనేది అదే వర్డ్తోనే ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుందో లేదని చెక్ చేస్తుంది. హిల్కి ఈ హిల్కి తేడా ఏంటి, క్యాపిటల్ లెటర్ స్మాల్ లెటర్ తేడా ఉండడం వల్ల అది ఫాల్స్ అనేది ఇచ్చేసింది. సో ఇది అందుకని చెప్పేసి ఇది కే సెన్సిటివ్ అవడం వల్ల మీరు ఎగ్జాక్ట్గా ఏదైతే వర్డ్ ఉందో ఆ వర్డ్ని మాత్రము మీరు ఇక్కడ ప్రింట్ చేయాలి. సో ఇక్కడ మీకు రిజల్ట్ అనేది బులియన్ వాల్యూ దాన్ని ఇస్తూ ఉంటుంది. ఇది ఎండ్స్ విత్ అనేది ఇలా వర్కౌట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు స్టార్ట్స్ విత్ అనే మెథడ్ ఒకటి ఉంది. సో ఈ స్టార్ట్స్ విత్ అంటే ఏంటంటే ఇప్పుడు ఎండ్స్ విత్ ఈ స్ట్రింగ్ అనేది స్పెసిఫిక్ లెటర్తో ఎండ్ వర్డ్తో ఎండ్ అవుతుందా లేదా లెటర్తో ఎండ్ అవుతుందా లేదా అనేది మనం చూసాము. బట్ ఇక్కడ ఏంటి, స్పెసిఫిక్ లెటర్తో స్టార్ట్ అవుతుందా లేదా స్పెసిఫిక్ వర్డ్తో స్టార్ట్ అవుతుందా లేదా అనేది మనం చెక్ చేయొచ్చు. ఎలా చెక్ చేయొచ్చు అంటే స్ట్రింగ్ డాట్ స్టార్ట్స్ విత్ అనే దాన్ని ఇచ్చిన తర్వాత మీకు కావాల్సిన లెటర్ అనే దాంతో అది ప్రింట్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. సో సింపుల్గా ఏంటంటే ఇక్కడ నేను చేంజెస్ సేవ్ చేసి జాక్ అనే వర్డ్తోనే ఈ స్ట్రింగ్ అనేది స్టార్ట్ అవుతుందా లేదా అని చెక్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇప్పుడు ఏమైంది, నేను చేంజెస్ రిఫ్రెష్ చేయగా ట్రూ అనేది వచ్చేసింది, ఎందుకంటే అది జాక్ అనే వర్డ్తోనే స్టార్ట్ అవుతుంది. ఒకవేళ నేను క్యాపిటల్ జేని స్మాల్ చేసి చేయగా ఇదేమైంది, ఫాల్స్ అని వస్తుంది. అంటే ఎగ్జాక్ట్గా అదే స్ట్రింగ్తో అది మ్యాచ్ అవ్వడం లేదు, అందుకని చెప్పేసి అది కూడా కేస్ సెన్సిటివ్ అవడం వల్ల ఇలాగ మీకు ఫాల్స్ అనేది ఒక బులియన్ వాల్యూని మీకు ప్రింట్ చేస్తూ ఉంది. నెక్స్ట్ మెథడ్ ఏంటంటే ఇంక్లూడ్స్ అనే మెథడ్. సో ఇంక్లూడ్స్ అనే మెథడ్ అనేది ఎలా వర్కౌట్ అవుతుందో చూద్దాము. సో ఇంక్లూడ్స్ అనే మెథడ్ రెండు పారామీటర్స్ని తీసుకుంటుంది, ఒకటి స్ట్రింగ్ని నేను తీసుకుంటుంది అండ్ ఒకటి పొజిషన్ అనేది అన్ని తీసుకుంటుంది. సో అంటే ఏంటి అంటే సపోజ్ ఇప్పుడు మీరు ఒక ఈమెయిల్ ఐడిని ఒక స్ట్రింగ్ లాగా ఈమెయిల్ అనే వేరియబుల్లో స్టోర్ చేశారు, ఆ ఈమెయిల్ అనే దానిలో ఎట్ ది రేట్ అనే వర్డ్ ఉందా లేదా అనేది మనము చెక్ చేయాలనుకుంటున్నాము. సో దానికోసం అది ఏం చేస్తుంది, ఈమెయిల్ డాట్ ఇంక్లూడ్స్ అని ఇచ్చేసింది. మీరు కావాల్సిన లెటర్ దానిలో ఉందా లేదా చెక్ చేయడం కోసం అలా లెటర్ ఇచ్చేసిన తర్వాత
మీరు చెక్ చేస్తే ఒకవేళ ఈ ఎట్ ది రేట్ అనేది దీనిలో ఉంది అంటే ట్రూ అనే వాల్యూ ఇస్తుంది, లేదు అంటే ట్రూ అనే వాల్యూ ఇవ్వదు. ఒకవేళ మీరు జస్ట్ స్పేస్ అనేది ఆ ఓల్డ్లో ఉందా లేదా చెక్ చేయాలనుకోండి, ఉండి అంటే ఈ స్ట్రింగ్లో స్పేస్ అనేది ఎగ్జాక్ట్గా లేదు, లేవడం వల్ల లేకపోవడం వల్ల అది ఫాల్స్ అనేది వస్తుంది. సో మీరు కావాలనుకుంటే ఆ స్ట్రింగ్లో ఈ అనే లెటర్ ఉందా లేదా అనేది కూడా మీరు ఇలాగ చెక్ చేసుకోవచ్చు. ఈ అనే లెటర్ ఉంది కాబట్టి మనకి ట్రూ అనేది ఫాలో అలాగే చూపిస్తుంది. ఏది ఇది సింగిల్ పారామీటర్ ఇవ్వడం వల్ల. మీరు కొన్నిసార్లు ఇది ఏం చేస్తుంది, ఈ స్ట్రింగ్లో రిపీటెడ్ ఎగ్జామ్ ఏమున్నాయి, రిపీటెడ్ ఏ అనేది ఉంది. సో కొన్నిసార్లు మీరు కావాలి అనుకుంటే స్పెసిఫిక్ ఇండెక్స్ దగ్గర నుంచి మీకు కావాల్సిన వర్డ్ని సెట్ చేయొచ్చు. లైక్ ఎలా అంటే నేను ఇక్కడ ఈ కా ఏ కామా ఏ అనే వర్డ్ని నేను చెక్ చేద్దాం అనుకుంటున్నాను, ఆ వర్డ్ సారీ ఏ అనే లెటర్ని నేను చెక్ చేద్దాం అనుకుంటున్నాను, ఆ లెటర్ అనేది ఫిఫ్త్ ఇండెక్స్ దగ్గర తరువాత నుంచి అది ఉందా లేదా అనేది ఆ స్ట్రింగ్లో మనం చెక్ చేయాలనుకుంటున్నాము. సో ఇది ఇక్కడ ఏంటంటే ఫిఫ్త్ ఇండెక్స్ దగ్గర నుంచి ఏ అనే లెటర్ ఉందా లేదా అనేది ఇలా మనం చెక్ చేస్తున్నట్లు. ఇంక్లూడ్స్ అనేవగానే ట్రూ అనేది ఉంది, ఎందుకంటే ఫిఫ్త్ ఇండెక్స్ తర్వాత ఏ అనే లెటర్ ఉంది. సో ఇలాగ మనము రెండు పారామీటర్స్ని బేస్ చేసుకుని మనకు కావాల్సిన స్ట్రింగ్ని మనము సెట్ చేసుకోవచ్చు. అలాగా ఇంక్లూడ్స్ దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకొక మెథడ్ ఏంటంటే మనకి ఇండెక్స్ ఆఫ్ అనే ఒక మెథడ్ ఉంది. సో ఈ ఇండెక్స్ ఆఫ్ మెథడ్ ఎలా పనిచేస్తుంది అంటే, మీరు ఒక ఏదైనా ఇప్పుడు ఒక స్ట్రింగ్ తీసుకున్నారు, ఇండెక్స్ ఆఫ్ అంటే ఏంటంటే మీరు ఆ ఇండెక్స్ ఆఫ్ అనే పారామీటర్లో మీకు కావాల్సిన స్ట్రింగ్ ఏదైనా ఇచ్చి ఆ స్ట్రింగ్ అనేది ఏ ఇండెక్స్ దగ్గర స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి మీరు చెక్ చేయొచ్చు. సో ఈ ఇండెక్స్ ఆఫ్ అనేది ఈ స్ట్రింగ్ అనేది ఎస్టీఆర్ అనేది ఈ స్ట్రింగ్లో ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనేది దాని యొక్క ఇండెక్స్ అనేది చూడవచ్చు. సో దానికోసం మీరు ఏం చేస్తున్నారంటే చేంజెస్ సేవ్ చేసి రిఫ్రెష్ చేయండి. సో ఈ ఎస్టీఆర్ అనే ఇండెక్స్ అనేది ఈ స్ట్రింగ్లో 11th ఇండెక్స్ దగ్గర స్టార్ట్ అవుతుంది. ఇదిగోండి, ఇది కాదు, ఇక్కడ ఈ 11th ఇండెక్స్ దగ్గర అది స్టార్ట్ అవుతూ ఉంది. సో ఇండెక్స్ ఆఫ్లో మీరు ఇంకొక పారామీటర్ కూడా పాస్ చేయొచ్చు, లైక్ ఇంక్లూడ్స్లో ఎలా పాస్ చేశారో అలాగ. సో అలాగే ఇండెక్స్ ఆఫ్ చెక్ చేస్తే మీకు ఒక నెంబర్ వచ్చింది. ఆ నెంబర్ ఏంటంటే ఈ ఎస్టీఆర్ అనేది 11th ఇండెక్స్ దగ్గర, ఈ స్ట్రింగ్ మొత్తంలో 11th ఇండెక్స్ దగ్గర పాస్ అవుతున్నట్లుగా మీనింగ్ వస్తుంది. సో మీరు ఇక్కడ ఇండెక్స్ ఆఫ్లో ఇంకొక పారామీటర్స్ కూడా మీరు ఏమి ఇవ్వచ్చు అంటే, అది ఫ్రమ్ ఇండెక్స్ అంటే సపోజ్ ఈ స్ట్రింగ్ మొత్తంలో ఒక స్పెసిఫిక్గా 12th ఇండెక్స్ తర్వాత నుంచి ఈ ఎస్టీఆర్ అనేది ఇంక్లూడ్ ఉందా లేదా ఈ స్ట్రింగ్లో ఉందా లేదా అని చూడొచ్చు. చూస్తే ఏమవుతుందంటే ఎస్, 21st దగ్గర కూడా అది 21st అనే ఇండెక్స్ దగ్గర కూడా ఈ ఎస్టీఆర్ అనే వర్డ్ ఉంది. సో ఇలాగ మీకు కావాల్సిన స్ట్రింగ్స్ని ఇండెక్స్ ఆఫ్ అనే దాంతో దాని యొక్క ఇండెక్స్ నెంబర్ అనేది అలాగ తెలుసుకోవచ్చు. సో ఈ లాస్ట్ ఇండెక్స్ అనే ఇంకొక మెథడ్ కూడా ఉంది మనకి. సో ఇండెక్స్ ఆఫ్ అనేది ఎలా పనిచేస్తూ ఉంది, మీరు ఒకవేళ సెకండ్ పారామీటర్ ఇవ్వకపోతే ఇది ఏం చేస్తుంది, ఓన్లీ ఈ ఎస్టీఆర్ అనేది 2 సార్లు ఉంది ఈ స్ట్రింగ్లో. సో మీరు చూసారంటే, బట్ ఇది ఏం చేస్తుంది, స్ట్రింగ్లో ఎస్టీఆర్ అనే వాల్యూ ఉందా లేదా అని చెక్ చేసేటప్పుడు ఫస్ట్ ఎస్టీఆర్ అనే వర్డ్ చూడంగానే దీని ఇండెక్స్ మాత్రమే ఇస్తుంది, దీని ఇండెక్స్ ఇవ్వడం లేదు. అంటే స్టార్టింగ్ ఇది స్ట్రింగ్ స్టార్టింగ్ ఇది కాబట్టి ఇక్కడ నుండి చెక్ చేసుకుంటూ ఇలాగ ఎండ్ వరకు చెక్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఇండెక్స్ ఆఫ్ అనేది ఏం చేస్తుంది, స్ట్రింగ్ యొక్క స్టార్టింగ్ ఇండెక్స్ మ్యాచింగ్ వర్డ్ ఏదైతే ఉందో దాని ఆ ఇండెక్స్ మాత్రమే ఇస్తుంది. బట్ అలా కాకుండా లాస్ట్ మ్యాచింగ్ ఇండెక్స్ని ఇవ్వాలి అనుకుంటే మీరు ఏం చేయాలంటే లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అనే మెథడ్ని మీరు ఇలాగా యూజ్ చేయాలి. సో ఇది దీనిలో ఏంటంటే మీరు సపోజ్ ఇలాగా లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అని యూజ్ చేసుకొని దీనిలో ఏ అనేది 2 సార్లు ఉంది. సో ఈ జావాస్క్రిప్ట్ అనే స్ట్రింగ్లో ఏ అనేది 2 సార్లు ఉండడం వల్ల మీరు ఒకవేళ ఇండెక్స్ ఆఫ్ అని యూజ్ చేస్తే ఏమవుతుంది, 1 అనేది ప్రింట్ అవుతుంది, బట్ లాస్ట్ ఇండెక్స్ అని ఇవ్వగానే మీకు 3 అనేది ప్రింట్ అవుతుంది. సో మీరు కావాలంటే చూడండి, ఇదిగోండి, అంటే ఈ లాస్ట్ అక్కరెన్స్ అనేది ఇక్కడ ఇస్తుంది, అంటే లాస్ట్ నుంచి ఇది దీన్ని స్ట్రింగ్ని సెట్ చేస్తూ ఉంటుంది. సో ఇలాగ దాని యొక్క ఇండెక్స్ అనేది చెక్ చేస్తుంది. సో ఇండెక్స్ ఆఫ్ అనేది ఏం చేస్తుంది, స్ట్రింగ్ స్టార్టింగ్ నుండి మ్యాచింగ్ స్ట్రింగ్ ఉందా లేదా అని చెక్ చేస్తుంది. బట్ లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అనేది ఈ లాస్ట్ నుంచి మీకు కావాల్సిన మ్యాచింగ్ లెటర్ ఉందా లేదా అనేది ఇలాగ చెక్ చేసుకుంటుంది. ఈ మెథడ్ అనేది ఇలా వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ ఫైనల్గా మనకి
సెర్చ్ అనే మెథడ్ ఒకటి ఉంది. ఈ సెర్చ్ అనే మెథడ్లో మీరు ఏం చేయాలంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అనేది ఇవ్వాలి. సో ఏంటంటే నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ ఒక ఫస్ట్ ఏం చేశానంటే ఆర్ఈ అనే ఒక మెథడ్ని, సారీ ఒక వేరియబుల్ని నేను తీసుకొని ఆ వేరియబుల్లో నేను అక్కడ ఒక నాకు కావాల్సిన ఒక షార్ట్ కట్ నేను అంటే నాకు ఏ నుంచి జెడ్ వరకు ఉన్న లెటర్స్ని ఎతకాలి అనుకుంటున్నాను. సో ఎతకాలి అనుకున్నప్పుడు నేనేం చేస్తున్నాను అంటే దాని యొక్క ప్యాటర్న్ను అంటే ఏట్ నుండి జెడ్ వరకు ఈ లెటర్స్ దీనిలో ఉన్నాయా లేదా అని నేను చెక్ చేస్తుంటే అవి ఉన్నాయా లేదా అని కోసము ఆ ప్యాటర్న్ అనేది నేను రెగ్యులర్ ఎక్స్ప్రెషన్గా నేను ఇచ్చాను. సో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఇచ్చిన తర్వాత నాకు కావాల్సిన స్ట్రింగ్లో అంటే ఈ స్ట్రింగ్లో ఏ నుంచి జెడ్ వరకు క్యాపిటల్ ఏ నుంచి క్యాపిటల్ జెడ్ వరకు లెటర్స్ ఏమైనా ఉన్నాయని నేను చెక్ చేస్తున్నా. సో దానికోసం నేనేం చేస్తున్నా ఆ స్ట్రింగ్కి ఎస్టీఆర్ డాట్ సెర్చ్ అనే మెథడ్ యూజ్ చేసి ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ని నేను ఇస్తున్నాను. అంటే నాకు కావాల్సిన స్ట్రింగ్ కోసము నేను ఎతకడం కోసము ఆ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ నేను పాస్ చేసి రీఫ్రెష్ చేయగా ఏమొచ్చింది 3 అనే ఇండెక్స్ని మనకి అది ప్రింట్ చేస్తుంది. సో అంటే ఏంటంటే ఏ నుంచి జెడ్ వరకు క్యాపిటల్ టీ కూడా ఉంటుంది. సో ఇక్కడ ఎడ్డి క్యాపిటల్ టీ అనేది ఇక్కడ థర్డ్ ఇండెక్స్ దగ్గర ఉంది అన్నట్లుగా మనకి అది చూపిస్తూ ఉంది. సో అందుకని చెప్పేసి 3 అనేది ప్రింట్ అయ్యింది. సో ఇలాగ సెర్చ్ మెథడ్ అనేది ఇలాగ మెథడ్ ప్రింట్ అవుతూ ఉంటుంది. బట్ ఈ సెర్చ్ మెథడ్ని మీరు అబ్జర్వ్ చేశారంటే మీరు ఓన్లీ టీ ఎక్కడుందో అంటే స్టార్టింగ్ అక్కరెన్స్ అంటే మీరు ఏ టు జెడ్ వరకు ఉన్న లెటర్స్ని సెర్చ్ చేసేటప్పుడు ఇలాగ ఈ స్ట్రింగ్ని సెర్చ్ చేస్తూ ఫస్ట్ లెటర్ని మ్యాచ్ అయిందా సెకండ్ లెటర్ మ్యాచ్ అయిందో చూడగానే ఈ టీ అనేది మ్యాచ్ అయింది. ఇక్కడ మ్యాచ్ అవ్వగానే మీకు ఏం చేసింది వెంటనే రిజల్ట్ ప్రింట్ చేసింది, మిగతా స్ట్రింగ్ మొత్తాన్ని అది సెర్చ్ చేయడం లేదు. సో ఓన్లీ అందుకని ఫోన్లీ ఫస్ట్ అక్కరెన్స్ ఉన్న స్ట్రింగ్ మాత్రమే దాని ఇండెక్స్ని మాత్రమే మీకు కన్సోల్లో ప్రింట్ చేస్తుంది. ఇవన్నీ కూడా స్ట్రింగ్స్లో యూజ్ చేసే ఇంపార్టెంట్ స్ట్రింగ్ మెథడ్స్. సో ఇంకా మీకు కావాలి అనుకుంటే స్ట్రింగ్ మెథడ్స్ అని మీకు జస్ట్ గూగుల్ చేస్తే చాలు, జావాస్క్రిప్ట్ స్ట్రింగ్ మెథడ్స్ అని సెర్చ్ చేస్తే మీకు నెంబర్ ఆఫ్ స్ట్రింగ్ మెథడ్స్ వస్తూ ఉంటాయి. వాటిని సింటాక్స్ని బేస్ చేసుకొని మీ ఓన్గా మీరు ప్రాక్టీస్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక అర్థం కాకపోతే తప్పకుండా మరలా చూడండి, మీకు తప్పకుండా అర్థమవుతుంది. మీకు ఏమైనా సలహాలు సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో మరలా మనం కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.